యేసు రక్తమే ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులు చేయునునంది. ఆయన రక్తమే పని చేస్తలేదంటే రక్తంలో ఫాల్ట్ ఉందా నీలో ఫాల్ట్ ఉందా? రక్తంలో ఫాల్ట్ ఉందా నీలో ఫాల్ట్ ఉంటుందా? నాకు తెలిసి కొంతమంది అండి డాక్టర్ దగ్గరికి వెళ్తారండి, డాక్టర్ ముఖం చూసినట్టునే రోగాలన్నీ చెప్పేస్తారండి. ఒక ఆయన అల్లిపోయాడు, అమ్మ ఇన్ని రోగాల నా వైద్య శాస్త్రంలో ఇన్ని రోగాలు లేదమ్మా నీకు, ఎన్ని రోగాలు, మొన్నండి కడుపు నొప్పండి, నిన్నండి తలనొప్పండి, మొన్నండి కాళ్ళు నొప్పండి. చూడండి ఈ యాంటీబాడీస్లో ఈ సాతాను ఎవరిని కరిచిందో ఒకసారి ఒక్కసారి ఆదిలోకి వెళ్దామండి, ఆదిలోకి వెళ్దాం. ఆదిగాండము తీశారా? ఆదిగాండము 2వ అధ్యాయము, ఆదిగాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 1 నుంచి ఉంటుంది చూడండి. 3వ అధ్యాయం 1వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలద్దై ఉండెను. పిచ్చుకొక్క ఎవరిని పడతాను కరిసేస్తుంది, దానికి యుక్తి ఉండదు, ఉంటుందా? ఎవరు కనబడతాను కనిసేస్తుంది. పోనీ దానికి అన్నం పెట్టాడు కదా, నాలుగు రోజుల నుంచి అన్నం పెడుతున్నాడు కదా, పాపం ఇంగిలి మీదికలన్నీ కూడా వదిలేస్తున్నాడు కదా, ఈయన కరవకూడదని ఉండదు పిచ్చుకొక్కకే. ఏమండి దానికి ఆ ఇంగిత జ్ఞానం ఉండదు. మనలో కూడా పోనీలే వాడు నాకు మేలు చేశాడు కదా, ఈయన కరవకూడదని ఉండదు మనకి. పోనీలే అతను మేలు చేశాడు కదా అతని విషయంలో మనకి ఎందుకని అనుకుంటామా? అనుకుంటామా? పిచ్చి కుక్క కూడా అలాగ అనుకోదు. ఎవరు కనబడితే ఆ పళ్ళకి ఎప్పుడైతే తిమ్మిరి వస్తుందో అమ్మటం కరిసేస్తుంది. అలాగే మనం కూడా అంతే కొంతమంది. ఇప్పుడు అవ్వమ్మ మనస్సును ఎలా చెరుపుతుందో చూడండి. దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఏమండి మనసును చెరపటానికి, మనసు మీద కాటు పడడానికి మొట్టమొదటిగా సర్పము, సర్పములో ఉన్న సాతాను మొట్టమొదటిగా విత్తిన విత్తనం ఏంటి అంటే అనుమానమనే విత్తనం. ఏ విత్తనం? అనుమానమనే విత్తనం. మీకు అర్థమవుతుందా? దేవుడు అన్ని మంచి విత్తనాలే విత్తాడు, కానీ అనుమానం అనే విత్తనం విత్తింది మాత్రం ఎవరు? అనుమాన విత్తనం విత్తిందంటే మనసు కుదురుగా ఉంటుందా చెప్పండి? పొరపాటున అమ్మా మీ ఆయన అక్కడ చూశానమ్మా అన్నదనుకో, మీ ఆయన అక్కడ కనబడ్డాడమ్మా అని ఏ అమ్మన్నా వచ్చి చెప్పిందనుకోండి, అక్కడి నుంచి మనసు కుదురుగా ఉంటుందా? ఉంటుందా? ఎమ్మటినే పాత జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం వచ్చేస్తాయి. వచ్చేయమంటా తెలుసా? అవును మొన్న నా మీద కోపడ్డానికి కారణం అదే అయ్యి ఉంటుంది, అదే అదే. చూశారా అనుమానం అనే బీజం ఎలా పనిచేస్తుందో చూడండి. అనుమానం అనే బీజాన్ని వేసింది, మనస్సును పాడు చేసింది, శరీరాన్ని కరవలేదు. అది దేన్ని కరిసింది? అనుమానం అనే బీజముతో మనస్సు మీద వేసింది కాటు. చూశారా అలా కాటు వేయడం వలన ఈరోజు మనుషులందరూ దుష్టులుగా మారిపోయారు. ఏమండి ఇదంతా కరెక్టే కదా? ఏమండి ఒక మనిషి మీ ఆయన అక్కడ కనిపించాడమ్మా అన్నారంటే చాలు, గింటికాడి నుంచి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది ఇద్దరి మధ్యలో. పొరపాట్లు కొత్త బట్టలు వేసుకుని బయటికి వెళ్తున్నాడంటే వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసురా, నువ్వు అలాగే వెళ్ళు నేను ఎలాగే వెళ్తున్నావు, పోనీ భర్త ఏం తక్కువైనా. ఏమండి
చిన్న అనుమానం అనే బీజం కానీ భర్తలోకి వచ్చింది అంటే అనుమానాల వలన కాపురాలు కూలిపోతున్నాయి కాదంటరా అనుమానాల వలన కాపురాలు చిచ్చైపోతున్నాయి అనుమానాల వలన హత్యలు అనుమానాల వలన మానభంగాలు అనుమానాల వలన కక్షలు తీర్చుకోవడాలు అనుమానాల వలన ఎంత గైత్యాలు జరుగుతున్నాయి ప్రియమైన వాళ్ళారా మాకు ఎవరికి అనుమానం లేదండి అనండి మాకు ఎవరికి అనుమానం లేదనండి వాళ్ళ దేవుని సంబంధులు నా భార్యను పూర్తిగా నమ్ముతున్నాను దేవుని సంబంధి నా భర్తను నేను పూర్తిగా నమ్ముతున్నా దేవుని సంబంధి మీలో ఎవరికి అనుమానం లేదు అంటే మాత్రం మీకు ఆ పిచ్చుకొక్క కరవలేదని అర్థం ఉందా ఉంటే పిచ్చుకొక్క కరిసినట్టు అర్థం లేకపోతే పిచ్చుకొక్క కరలేనట్టు అర్థం ఉంటే ఉంటే పిచ్చుకొక్క కరిసేసింది దేవుని మీద నాకు ఎంత మాత్రమో అనుమానం లేదు దేవుణ్ణి నా హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను దేవుడు నాకు పరలోకం ఇస్తాడనే ఏ అనుమానం లేకుండా నిజంగా నువ్వు నిలబడి ఆయన కోసం సాక్ష్యం చెప్తే నీకే కుక్క కరవనట్టు అర్థం అర్థమైందా ఇంకా మనకు ఎక్కడో అనుమానం దేవుడు నాకు పరలోకం ఇస్తాడా దేవుడు నా కుటుంబాన్ని చూస్తున్నాడా దేవుడు నా బాధ కష్ట నష్ట బాధలన్నీ చూస్తున్నాడా దేవుడు నన్ను పరిశీలించి చూస్తున్నాడా నిన్ను పుట్టించిన వాడు నీకు జన్మనిచ్చిన వాడు నీ కొరకు సృష్టిని అంతా చేసిన వాడు నిన్ను చూడడా చూడ్డా చెప్పండి యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఆకాశ పక్షులను చూడండి చూడండి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినను అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నప్పుడు నిన్ను పోషించడా దేవుడు నాకే అనుమానం లేదండి నా దేవుడే నన్ను పోషిస్తున్నాడు నాకే అనుమానం లేదు నా దేవుడే నన్ను భూమి మీదకు పంపించాడు నాకే అనుమానం లేదు దేవుడే నన్ను సమస్తాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నాడని అనుమానం లేనివాడు అతనికి కాటు పడలేదని అర్థం ఏం పడలేదు కాటు పడలేదు అనుమానం ఉందంటే కాటు పడినట్టే మొట్టమొదటగా ఇదిగో బీజం వేస్తున్నాడు ఏమని ఏమని వేస్తున్నాడు ఇది నిజమా అన్నాడు ఏమన్నాడు ఇది నిజమా ఇది నిజమా మీ అత్తగారు నిజంగా బాగా చూస్తుంది అన్నది నిజమా లేదమ్మా కొంచెం మొక్కలు ఏదో వికారం కనబడుతుంది కొంచెం బాధ కనబడుతుంది మీ అత్తగారు ఏదో నిన్ను ఇబ్బంది పెడతానే ఉందమ్మా అన్నావు అనుకో అమ్మగారు ఎదురుకుండా వచ్చి లేదమ్మా నిజంగానే బాగా చూస్తుందమ్మా నాకు నమ్మబుద్ధి అత్తలేదమ్మా లేదమ్మా బాగా చూస్తుందమ్మా ఇవి బాధ అంతా ఏంటంటే ఏదో విధంగా వాళ్ళ దగ్గరుండి మనసంతా పుట్టింటి మీదకి వచ్చేయండి పోలేమ్మ మీ అత్తగారు మంచోలేగా మీ బావగారు మంచోడేనమ్మా మా బావగారు అంటే మొత్తం ఇంటి గుట్టు మొత్తం ఇచ్చేస్తారండి ఒకటి అనుమానం రెండు ఇప్పుడు అవ్వమ్మ ఏం చేస్తుంది దైవ రహస్యాన్ని బయట పెడతాం చూడండి ఇప్పుడు అందుకే వచ్చిన వాళ్ళకి మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు అర్థమవుతుందా అంత ఎవరుతారో గుట్టంతనే చెప్పాలి గుట్టంత ఎవరుతారో పంచదారకు వచ్చింది పంచదార తీసుకుని పోవాల్సింది పంచదార తిన్నావు అన్న తీపితో నీకు మాట చెప్తాను జాగ్రత్తకి అమ్మా మీ ఆయన మొన్న అక్కడ కనిపించాడమ్మా అంటదంతే చక్కని పంచదార తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో విషాన్ని నింపుతావా పంచదార అప్పని వచ్చి విషాన్ని నింపుతావా ఉప్పని అప్పు తీసుకు ఉప్పు అని చెప్పి ఆ ఉప్పు తిన్న ఇంటికే ద్రోహం చేస్తావా ఎంత అనుమానం ఏమన్నా మీరు అందరికి అనుమానం ఉందా లేదా చెప్పండి ఏదో ఒక అనుమానం ఉందా లేదా ఖచ్చితంగా ఉంది
అనుమానం లేదని అనకండి. అనుమానం కానీ లేదన్నారు అనుకో, ఎమ్మటనే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొడతాం. ఇప్పుడు మళ్ళీ కుక్కను కొట్టాం, సాధాను కొట్టాం, మిమ్మల్ని కొట్టాలి ఇప్పుడు. అర్థమైందా? ఏమంటే చూడండి అక్కడ ఏమంటున్నారండి, ఇప్పుడు గుట్టెత్తుంది చూడండి అమ్మగారు. అందుకు స్త్రీ, అందుకు స్త్రీ ఏం చేస్తుంది ఇప్పుడు గుట్టు ఇచ్చేస్తుంది చూడండి. ఇంటి గుట్టు, ఇంటి గుట్టు ఎక్కడెత్తుంది చెప్పాలండి. ఏంటి పెళ్ళైన కొత్తల్లో ఒకరి గుట్టులో ఒకరు బిలే తెలుసుకుంటారండి. చాలా సంతోషకరమైన దినాలలో, సంతోషంగా ఉన్న దినాలలో ఏమండి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు ఏం చేస్తాడు? మా అమ్మ ఇలాగా, మా నాన్న ఇలాగా, మా చెల్లి ఇలాగా, మా తమ్ముడు ఇలాగా, మా ఊడి ఇలాగా, మీ ఊడి ఎలాగా అంటాడండ అనేస్తాడు. తర్వాత ఏలగుట్టు ఆలకి, ఆలగుట్టు ఏలకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత గొడవలు ప్రారంభం అయిన తర్వాత అప్పుడు తిప్పుకోవడం మొదలు పెడతారు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తాయి. మీ అమ్మ అంటాడు, మా అమ్మని అంటామని మీ అమ్మ అంటది ఆవిడ, అంతేనా? ఏమంటే కాటుపడ్డదే, కాటుపడ్డదే. ఈ కాటుకు విరుగుడు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం. అర్థమైందా? శరీరములో ఉన్న వైరస్ను చంపటానికి, శరీరములో ఉన్నటువంటి వైరస్ను చంపటానికి ఇదిగో లూయి పచ్చర్ చేసినటువంటి ఆ యాంటీబిడిక్ వేసుకుంటే శరీరంలో ఉన్న వైరస్ తగ్గిపోతుంది. కానీ మనసులో ఉన్న వైరస్ చంపాలంటే, మనసులో నాటుకుపోయిన అనుమానం అనే భేదాన్ని చంపాలంటే ఎంత నమ్మించవలసి వస్తుందో తెలుసండి. దేవుడు ఎన్ని మాటలు చెప్పించవలసి వస్తుందో తెలుసారండి. అర్థమవుతుందా మీకు? ఎన్ని మాటలు చెప్పించవలసి వస్తుంది, నేనే రా నీ తండ్రిని అని దేవుడు చెప్పుకుంటున్నాడండి. ఏ తండ్రి అయినా అలా చెప్పుకుంటాడా? ఏమండి బిడ్డను కన్న తర్వాత తండ్రి వచ్చి నేనే రా నీ నాన్నే అంటే నేను నమ్మను అన్నాడు అనుకోండి, కొడుకు ఎలా ఉంటుంది తండ్రికి చెప్పండి? నేను నమ్మను, మా నాన్న నువ్వంటే నేను నమ్మను, లేదురా నేనే రా నేను నమ్మను అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని పరిస్థితి కూడా అదే, నేనే రా బాబు మిమ్మల్ని అందరినీ కన్నదరా బాబు అంటుంటే మేము నమ్ము, మేము నమ్ము. మరి ఎలా నమ్మించాలి మిమ్మల్ని? యేసుక్రీస్తును పంపించాడు, ఆయన మన పాపాల నిమిత్తం సిలువు మీదకి ఎక్కాడు, సిలువు మీదకి ఎక్కి రక్తాన్ని కార్చాడు, కార్చినా మేము నమ్మం, కార్చినా మేము నమ్మం. ఎంత నమ్మించాలో ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్క అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఎప్పటి వరకు కూడా ఈ అనుమానం నివృత్తి మాత్రం కాలేదు ప్రియమైన వాళ్ళరా. ఒక్క అనుమానం అనే భేదం దేవుని యొక్క దూరం చేసేసింది ఈరోజు. అర్థమవుతుందా మీకు? దేవుని దూరం చేసేసింది ఈ అనుమానం అనేది. లేకుండా జీవించండి ప్రియమైన వాళ్ళరా. దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మొచ్చు. అర్థమవుతుందా? దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మొచ్చు. మనకు మేలు చేసినా కీడు చేసినా దేవుడు మేలు చేస్తే స్తుతిద్దాం, కీడు చేస్తే చెప్పాలి. కీడు జరిగినా అది మే మేలుకే దేవుడు చేశాడు, మా మంచికే చేశాడు దేవుడు అంటారా అంటరా? అంటే కీడు చేశారంటే దేవుడు తిట్టడం, మేలు చేస్తే దేవుడిని పొగడడం, కీడు చేస్తే దేవుడు ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నావనుకో నీ కళ్ళు ఎప్పటికప్పుడు మూతపడిపోతాయి. అర్థమైందా? ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. పాటలు పాడతాం కదా, ఏం పాడతాం? కళ్ళు ఇచ్చినవాడు కానకుండున్నా, చెవులు ఇచ్చినవాడు వినకుండున్నా, హృదయం ఇచ్చినవాడు గ్రహించకుండున్నా అంటాం మనమా? అంటాం మనమా? ఖచ్చితంగా అంటాం. ప్రతి మనిషిని దేవుడు చూస్తున్నాడు. ప్రతి మనిషి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా జీవించాలనుకున్నాడు.
కానీ మనం సాతాను కాటుకు గురయ్యాము కనుక ఆ కాటు నుండి విముక్తి కలిగించాలండి. క్రీస్తు పవిత్ర రక్తము చేత కడగబడ్డాం. కడగబడ్డ నువ్వు సాతాన్లా ప్రవర్తించకండి.